अल्लू अर्जुन सुकुमार कांबिनेशन रानुन्न पुष्प 2 सिनेमा मीद भारी अंचना नेलकोन्नायि एलांटि रिकॉर्ड्स क्रियेट चेस्तुंदा अनि फैंस अंता एंतो इंट्रेस्टिंग गा चूस्तुन्नारु बन्नी आर्मी अंता पुष्प 2 जातर कोसम एंतो ईगर गा वेट चेस्तुन्नारु इप्पटिके ई मूवी षूटिंग दादापु कंप्लीट अयिंदि इप्पुडु वरस अपडेट्स रिलीज चेयडं ग्रैंड गा मूवी प्रमोशन चेयडं पैने मूवी टीम फोकस पेडुतुंदि प्रमोशन्स कोसम पैन इंडिया स्टार्स नि रंगंलोकि दिंचुतुन्नारु मेकर्स ఇంకా కొద్ది రోజుల్లో బన్నీ అన్ని లెక్కలు తేల్చేస్తాడు సో అభిమానులంతా ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్స్ వస్తాయా అని వెంటనే అలర్ట్ అవుతున్నారు పుష్ప సినిమా కాబట్టి మూవీ రిలీజ్ కాకముందే ఈ మాత్రం హైప్ ఉండడంలో విశేషం ఏమీ లేదు కానీ ఇప్పుడు పుష్ప 2 రిజల్ట్ ఏంటో తెలియకముందే సీన్ లోకి పుష్ప 3 ఎంటర్ అయ్యింది పుష్ప మొదటి పార్ట్ వచ్చి 3 ఏళ్లు అయ్యింది అయినా సరే ఎక్కడా కూడా ఈ జోరు తగ్గలేదు ఈ క్రమంలో రెండవ పార్ట్ కూడా దాదాపు అయిపోయింది దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అప్పుడే సుకుమార్ పుష్ప 3 కి శ్రీకారం చుట్టినట్లు టాక్ వినిపిస్తుంది ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ మూవీ కథను రెండో పార్ట్ తోనే ముగించబోతున్నారు మూడో పార్ట్ లో మాత్రం మొదటి పార్ట్ లోని పాత్రలతో కొత్త కథను క్రియేట్ చేయనున్నాడట దర్శకుడు ఇప్పుడు ఈ మ్యాటర్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది పైగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా నిలిపిన పుష్ప నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉంటాయట పుష్ప 3 తో ఆగిపోకుండా ఈ ఫ్రాంచైజీ నుంచి వరుస సినిమాలు చేయాలని సుకుమార్ అల్లు అర్జున్ భావిస్తున్నారట అది కూడా పుష్ప పాత్ర చుట్టూ కథలు అల్లుతూ సినిమాలు చేస్తూ ఈ ఫ్రాంచైజీని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు కనీసం 4 ఏళ్లకు ఒకసారి ఈ మూవీని తీసుకురావాలని అనుకుంటున్నారట దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ అవుతుంది ఇక పుష్ప 2 సినిమా ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో అనేది తెలియాల్సి ఉంది ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో 3 సినిమాలు వచ్చాయి ఒకే దర్శకుడితో మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తుంటాడు బన్నీ సో మరోసారి ఈ కాంబినేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి సో పుష్ప ఫ్రాంచైజీలో కూడా అదే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు ఏమవుతుందో చూడాలి అలాగే పుష్ప 2 అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకుంటుందో లేదో అనే విషయం కూడా తెలియాల్సి ఉంది మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి